ఆ విధంగా ఒక స్తంభం మాదిరిగా నీడైతే కనిపిస్తుంది. నల్గొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామంలో ఉన్నది ఛాయా సోమేశ్వరాలయం. ఊరికి దూరంగా ఒంటరిగా పంట పొలాల మధ్యలో ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే 3 గర్భాలయాలతో కూడిన దేవాలయం ఛాయా సోమేశ్వరాలయం. ఛాయా సోమేశ్వరాలయం సంబంధించినటువంటి తోరణం. ఇప్పుడు మనం ఈ ఛాయా సోమేశ్వరాలయం యొక్క సందర్శనానికి వెళ్తున్నాము. ఇది ఇలా లోపలికి వెళ్తుంటుంటే పార్కింగ్ ప్లేస్, ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడే ఉంది. ఇలా లోపలికి నడుచుకుంటూ మనం వెళ్తుంటే చాలా ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అనేక పూల మొక్కలు, రకరకాల రంగుల్లో ఉండేటువంటి పూల మొక్కలు మనకి దర్శనమిస్తాయి. ఇలా మనం లోపలికి ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఒక కోనేరు కనిపిస్తుంది. కోనేరు మనం చూడవచ్చు. ఇక్కడ కోనేరు చాలా అందమైనటువంటి కోనేరు ఉంది. గుడికి ఎదురుగానే కోనేరు అయితే మనం చూడవచ్చు. అలాగే గుడి పక్కన మనకి పంట పొలాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కొద్ది వాటర్ అయితే తక్కువే ఉన్నాయి. ఇలా మనము మెట్లు దిగి నడుచుకుంటూ ముందుకెళ్తుంటే చూసినట్లయితే మనకి 3 గర్భాలయాలు కనిపిస్తున్నాయి. అవి కూడా 3 ఆలయాలు మనం చూడవచ్చు. ఇది కోనేరుకు సంబంధించి బ్యూటిఫుల్ వ్యూ. ఇది 3 ఆలయాలు. ఇక్కడ మనం చూడవచ్చు ఒక గుడికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటనే దానికి సంబంధించి ఒక బోర్డు కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ బోర్డుని చూద్దాము. అలాగే గుడి లోపలికి వెళ్ళినట్లయితే చాలా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి బ్యూటిఫుల్ గార్డెన్. ఈ మధ్య కాలంలో దీన్ని రినోవేట్ చేయడం జరిగింది. లోపల మంచి గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక పూల మొక్కలు, చాలా అందమైనటువంటి పూల మొక్కలు అయితే మనం ఈ గార్డెన్లో చూడవచ్చు. రంగురంగుల పూల మొక్కలు. గుడి చుట్టూ కూడా ఈ గార్డెన్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇలా మనము గుడి చుట్టూ కొంచెం తిరిగి చూశాను నేనైతే. అక్కడ చాలా ప్లీజెంట్గా అనిపించింది. గుడిలోకి వెళ్తున్నట్లయితే అక్కడ మనకి గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి పురాతన కాలం సంబంధించింది కాబట్టి దీన్ని రక్షించుకోవాలని చెప్పేసి అయితే కొన్ని బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఇక్కడ దానికి సంబంధించిన బోర్డు. లోపలికి వెళ్ళడం జరిగింది.
छाया सोमेश्वर आलय लोपलिकि वेल्लिनप्पुडु చాలా అందమైన ప్రదేశం. ఇదంతా కూడా రాతి కట్టడం. కుందూరు చోళులు 11వ శతాబ్దంలో వారు ఈ పానగల్ను రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. చాలా అందమైనటువంటి శిల్పకళ. సో ముందుగా మనకి వినాయకుడు దర్శనమిస్తాడు. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇది ఛాయా సోమేశ్వర ఆలయం. ఇది ఇక్కడ లింగం కొంచెం అడుగు భాగంలో ఉంటుంది. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇలా లింగం కిందికి ఉన్నప్పటికీ కూడా మనకి లోపల లైట్ వేసింది. ఇక్కడ లైట్ వేయకుంటే లైట్ ఆఫ్ చేస్తే మనకి లోపల నీడ అనేది కనిపిస్తుంది. సో మీకు లైట్ ఆఫ్ చేస్తే నీడ ఎలా కనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ విధంగా ఒక స్తంభం మాదిరిగా నీడ అయితే కనిపిస్తుంది. ఆ నీడ ఏ విధంగా పడుతుంది ఏందనే దాని మీద కూడా కొంత పరిశోధన అయితే జరిగింది. అలాగే ఈ పక్క రైట్ సైడ్లో చూసినట్లయితే ఒక నాగరాజు ఉంది. రైట్ సైడ్లో మనకి నాగరాజు, అలాగే దత్తాత్రేయ ఆలయము,